For more updates, please subscribe Just Telugu channel. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం విశాఖపట్నం బంగాళాఖాతం మహాసముద్రం మధ్యలో ఉన్నాం. ప్రస్తుతం ఈరోజు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం సముద్రం మధ్యలో జరుగుతుంది. నేవీ అధికారులు, నేవీ ఉద్యోగులు చేసే విన్యాసాలను ప్రత్యక్షంగా భారతదేశ ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ వీక్షించున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన విజువల్స్ చూద్దాం. అంతర్జాతీయ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తున్న విశాఖ వైపు దేశ విదేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా విశాఖ సాగర తీరంలో 12వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఎన్ఎస్ సుమిత్రను అధిరోహించి నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలు పైకెగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. 60 యుద్ధ నౌకలతో పాటు సబ్మెరైన్స్, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నేవీ చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్రపతి యాచ్గా నియమింపబడిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నౌకాదళ హాఫ్ షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణించిన కోవింద్, బంగాళాఖాతంలో 4 నిలువు వరుసలలో లంగరు వేసిన 44 నౌకలను దాటుకుని ఒక్కొక్కరి నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ 2022 భారత నౌకాదళం యొక్క బలం, సామర్థ్యం, ప్రయోజనం యొక్క ఐక్యతపై దూరదృష్టిని అందించింది. ఈ ఓడల వెంట 2 లేజర్ బహియా, 6 ఎంటర్ప్రైజ్ క్లాస్ మరియు 6 భారతీయ నావికాదళ సెయిలింగ్ వెసల్స్ మహదేయ్, తారిణి, బుల్బుల్, హరియాల్, కదల్పురా మరియు నీల్ కంతలతో కూడిన పరేడ్ ఆఫ్ సెయిల్స్ ఉన్నాయి. రెస్క్యూ డైవర్లు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MKI నుండి కాంబాట్ జంపులు నిర్వహించారు. రెస్క్యూ బాస్కెట్ ని ఉపయోగించి రెస్క్యూను ప్రదర్శించారు. ఫాంటమ్స్ అని పిలువబడే ఐఎన్ఎస్ 551కి చెందిన 2 హ్యాక్స్ వైపర్ ఫార్మేషన్లు వ్యూహాత్మక విన్యాసాలను ప్రదర్శించగా, చైటక్, ధ్రువ్, సీకింగ్ మరియు డోర్నియర్లతో సహా నావికాదళ విమానాలు మిశ్రమ ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. ఫ్లీట్ రివ్యూలో భాగంగా రాష్ట్రపతి మొబైల్ సబ్మెరైన్ కాలంను సమీక్షించారు. విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ విదేశాల నుంచి వందలాది మంది హాజరు కానున్నారు. Thank you.
ఈరోజు మన విశాఖపట్నంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రత్యేకత ఏంటంటే మన మొత్తం భారతదేశంలో ఈ ఇయర్ అంతా ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ సందర్భంగా దేశం అంతా ఆజాదీక అమృత్ మహోత్సవ అనే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఇండియన్ నేవీ తాలూకా ప్రెసిడెంట్ ఫ్లీట్ జరగడం ఇది ప్రత్యేకత. ఈ ఫ్లీట్ రివ్యూలో 60 షిప్స్ 55 విమానాలు హెలికాప్టర్స్ కలిపి 3 సబ్మరీన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 60 షిప్స్లో 44 షిప్స్ యాంకరేజ్ ఉన్నాయి. ప్రెసిడెంట్ గారు రామ్నాథ్ కోవింద్ గారు సుమిత్ర అనే షిప్లో ఉన్నారు. ఆ షిప్ సుమిత్ర షిప్, సుమీదా షిప్, తర్వాత సావిత్రి అనే షిప్, ఈ 3 షిప్స్ ఈ 44 షిప్స్ మధ్య నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫ్లీట్ రివ్యూలో 55 విమానాలు అని చెప్పాను. అందులో చేతక్ హెలికాప్టర్స్ ఉన్నాయి, అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్స్ ఉన్నాయి, కమో హెలికాప్టర్స్ ఉన్నాయి, సీకింగ్ హెలికాప్టర్స్ ఉన్నాయి, US 3H హెలికాప్టర్స్ ఉన్నాయి, MiG-29, డానియర్, హాక్ విమానాలు, PA-8I విమానం అండ్ IL-38 అనే ఒక విమానం కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఫ్లీట్ రివ్యూ అయిన తర్వాత ఫ్లీట్ రివ్యూ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక స్టాంప్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఫస్ట్ డే కవర్ అనేసి ఈ ఫ్లీట్ రివ్యూ అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ 2 ఫస్ట్ డే కవరు పోస్టల్ స్టాంపు రిలీజ్ చేయబోతున్నారు. Thank you.
మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.